సెప్టెంబర్ 27వ తేదీ 1947వ సంవత్సరం భారత క్రైస్తవ చరిత్రలో చెరగని ముద్ర వేసిన రోజు అది. భారతదేశంలో రెండవ అతిపెద్ద సంఘము ఆవిర్భవించిన రోజు. రెండవ పెంతకోస్తు దినముగా పరిగణింపబడుచున్నటువంటి రోజు. ఆంగ్లికన్ సంఘము, మెథడిస్ట్ సంఘము, ప్రెస్బిటేరియన్ సంఘము మరియు కాంగ్రిగేషనల్ సంఘము, బేసల్ మిషన్ చర్చ్ అన్నీ కలిసికట్టుగా ఒకే గొడుగు క్రిందకు చేరిన రోజు. అదే దక్షిణ భారత సంఘము ఆవిర్భవించిన రోజు. నేటికి 73 సంవత్సరాలు పూర్తి చేసుకుని 74వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా మనమందరము ఆ దేవదేవుణ్ణి స్తుతించ బద్దలమై ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకొని ఆ క్రీస్తు ప్రధాన యాజకునిగా చేసిన ప్రార్థననే నినాదముగా కలిగిన ఆ దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనము, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెను. క్రీస్తునందు ప్రియులారా, తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తు ఏకమై ఉన్నలాగున మనమును క్రీస్తునందు ఏకమై ఉండాలన్నది దేవుని చిత్తము, ప్రణాళిక. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, యూదుడని క్రీస్తు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు వీరందరూ ఏకముగా ఉన్నారు. ఈరోజు దక్షిణ భారత సంఘము ఆవిర్భవించిన రోజును పురస్కరించుకొని వేలూరు అధ్యక్ష మండలం బిషప్ తండ్రి గారు రైట్ రెవరెండ్ హెచ్ శర్మ నిత్యానందం గారు ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని 3 ప్రాముఖ్యమైనటువంటి ఆలోచనలను మాతో పంచుకోవడం జరిగింది. దక్షిణ భారత సంఘం యొక్క జీవము ఐక్యతతో ముడిపడి ఉన్నది. ప్రతి దానిలో ఐక్యతను సంతరించుకోవడమే దేవుని చిత్తమైనదని చెప్పడం జరిగింది. అనేక విధాలుగా విడిపోయిన మానవాళిని ఐక్యపరచడమే క్రైస్తవుల కర్తవ్యము. ఉత్తర రాజ్యంగాను దక్షిణ రాజ్యంగాను విడిపోయిన ఇజ్రాయేలీలను దేవుడు ఐక్యపరుస్తూ ఒక పిలుపును మనకిస్తూ ఉన్నాడు. రెండవది, ఐక్యత కొరకు ప్రార్థించడానికి మనము పిలువబడ్డాం. అదే ప్రభువైన యేసుక్రీస్తు ప్రధాన యాజకునిగా చేసినటువంటి ప్రార్థన. తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని, వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మూడవదిగా, ఐక్యతను కొనసాగించుటకై మనము పిలువబడ్డాం. అపోస్తలుడైన పౌలు ఇలా అంటున్నాడు, మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. అవును క్రీస్తునందు ప్రియులారా, ఐక్యత కొరకును, ఐక్యత కొరకు ప్రార్థించుట కొరకును, ఐక్యతలో కొనసాగించుట కొరకును దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఇట్టి ఐక్యత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దక్షిణ భారత సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసికి అనుగ్రహించునుగాక. ఆమేన్. క్రీస్తు పరిచర్యలో మీ సహోదరుడు, గాడ్ బ్లెస్ యు ఆల్.